దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అనుక్షణంబు యేసుని నందు ప్రేమైన వారులారా, సోమవారము ప్రభుత్వ ప్రతిదినం చిరు ధ్యానాలకి స్వాగతం. సోమవారము ప్రతి సోమవారం కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒక ప్రత్యేక కోణంలో పరిశీలిస్తుంటున్నాం. దాని ప్రాధాన్యత నేను ప్రారంభంలోనే మాట్లాడాను. ఈ సవార్తిక సంబంధమైన విషయాలు, ఆలోచనలు, ప్రోత్సాహాలు మనకు అవసరము అని. వర్షిప్ అండ్ విట్నెస్ అని సంఘానికి కానీ వ్యక్తికి కానీ రెండు బాధ్యతలు బొమ్మ బొరుసలాగా ఉంటాయి. ఒకవైపు ఆరాధన చేస్తూ దేవుని ఎదగాలి, మరోవైపు దేవుడిచ్చిన పనిని, సువార్త సేవను మనము తప్పక జరిగించవలసిన అవసరం. నో ఆల్టర్నేటివ్, నో సబ్స్టిట్యూట్. అందరూ కూడా సేవ చేయాలి. ఎలా సేవ చేయగలమో సోమవారం సోమవారం దానికి సంబంధించిన ఆలోచనలు, ప్రేరణలు తీసుకుంటున్నాం. ఈరోజు యోహాను సువార్త 2:1-11 వచనాల్లో కానా వివాహాన్ని ఆధారం చేసుకొని మీకు ఒక తలంపు ఇవ్వాలని, ఒక ప్రేరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఓపిక ఉంటే, చాలా పరిచయమైన వాక్య భాగం కాబట్టి ఆ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 3వ దినమున గలీలులోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా. ఈ 3వ వచనాన్ని మనము గమనించాలండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి మాట అంటుంది, వారికి ద్రాక్షారసం లేదు అని గుర్తుపట్టింది. ఆ వివాహంలో విందు జరుగుతూ ఉంది, భోజనాలు జరుగుతున్నాయి, బంతి తర్వాత బంతి కూర్చొని వెళ్ళిపోతున్నారు. ఆ పెళ్లి విందులో ఒక ప్రధానమైన అంశం ద్రాక్షారసము అందించడము, ఇవ్వడము అన్నది ఒక అంశం. మనకు తెలుసు కల్చరల్గా అలా అక్కడ అది మామూలుగా తీసుకునే విషయం. కాబట్టి ద్రాక్షరసము అయిపోయినప్పుడు, ఒకవేళ ద్రాక్షరసము విందులో మనం వడ్డించకపోతే పరువు పోతుంది, ఆ కుటుంబం అభాసు పాలవుతుంది. ఆ విషయాన్ని మరొక కోణంలో చూసినప్పుడు వారికి ద్రాక్షరసము లేదు. చాలామంది ద్రాక్షరసం తీసుకున్నారు, సంతోషించారు, తృప్తిగా ఇంటి దీవించి వెళ్ళిపోయారు. బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్, చాలామందికి ద్రాక్షరసం లేదు, చాలామందికి సువార్త లేదు. కొంతమంది సువార్త విన్నారు, నువ్వు నేను సువార్త విన్నాం. తరాలు తరాలుగా మనము దీవించబడుతున్నాం. 4th generation, 5th generation, కొన్ని కుటుంబాల్లో పాస్టర్స్ ఉన్నారు, చదువుతున్నారు, అమెరికాలో పాస్టర్స్గా ఉన్నారు, మిషనరీస్గా పనిచేస్తున్నారు, చాలా విధాలుగా దేవుని సేవ చేయడం, చాలా స్ట్రాంగ్ ఫెయిత్లో ఉన్నాం. మనకు వచ్చేసింది. కానీ వారికి ఇంకొంతమంది ఉన్నారు, వారికి ద్రాక్షరసం లేదు. వారికి వారి సంగతి ఎలాగా, వారి సంగతి ఎలా పట్టించుకోవాలి, ఎవరు చేయాలి, ఈ విధంగా అవసరాన్ని గుర్తించింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. వారికి ద్రాక్షరసం లేదు, వారికి యేసుక్రీస్తు వారి యొక్క ద్రాక్షరసం కొత్త నిబంధనకు, క్షమాపణకు, ఇదిగో పాప క్షమాపణ కొరకు నేను చిందించిన రక్తము అని మాట్లాడుతుంటారు. ఇది సువార్తకు సంకేతంగా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆశ తనలో కలిగిందో, లేదా బాధ కలిగిందో, అరిరైరే వారికి ద్రాక్షరసం లేదే, అదే భావనను వారికి సువార్త లేదే, వారు రక్షింపబడలేదే, నా దేశంలో, నా కుటుంబంలో, నా వీధిలో ఇంతమంది రక్షణకు దూరంగా ఉన్నారే అన్న ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు గమనం పెడతావో, అప్పుడు నువ్వు ఒక సువార్తికుని యొక్క పాత్రను నిర్వహించగలవు. ఆ మాట, ఆ అవసరత గుర్తించిన వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి వారికి ద్రాక్షరసం లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక జవాబు చెప్పారు. వెంటనే అక్కడున్న సేవకులను ప్రోత్సహించడం జరిగింది. వారందరూ బాణల నీళ్ళతో నింపడం, తర్వాత జగ్గుల్లో తీసిపోయి నీళ్ళు పోయడం, నీళ్ళు ద్రాక్షరసం ఆడడం, తిని తృప్తి పొంది సంతోషంగా దేవుని మహిమపరచడం, దేవుడు తన అద్భుత క్రియను చేయడం, శిష్యులందరూ విశ్వాసంలో బలపడ్డాన్ని మనం 11వ వచనంలో చూస్తుంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వర్లరా, సవార్థిక సేవకు సంబంధించి మొట్టమొదటి లక్షణం, నేను ఎందుకు నేను
పాస్టర్ గారు నేను చేయలేనండి, నేను చెప్పలేనండి, భయాలు అందరికీ ఉంటాయి, సిగ్గు ఉంటుంది, బెడియం ఉంటుంది, ఏదో శాస్త్రం ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ రెండో వచనంలో వారికి ద్రాక్షరసం లేదు, వారికి సువార్త తెలియదు. సువార్త తెలియకపోతే, సువార్త వినిపించకపోతే, సువార్తను గురించి అవగాహన, నీకు సువార్త వినిపించింది కదా, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తుంటున్నావు, మరి వారి సంగతి? అయ్యో వారికి సువార్త లేదు అన్న ఒక కోరిక నీ హృదయంలో పుడితే మిగతా సంగతులు ఆటోమేటిక్గా యాంత్రికంగా ఒకటి తర్వాత ఒకటి పుట్టుకొని వచ్చి నువ్వు కూడా ఒక సువార్తీకునిగా మారే అవకాశము ఉన్నది. అటువంటి కోరిక, వారికి ద్రాక్షరసం లేదు అని ఆ సమస్యను గుర్తుపట్టి బాధపడిన యేసుక్రీస్తు వారి తల్లి నీకు నాకు ఆదర్శం కావాలని, ప్రేరణ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మా ప్రభువ దయగలిగిన తండ్రి, ఇలాంటి భారము మా అందరికీ దయచేయండి. మా గురించి ఒకరు అయ్యో వీరికి సువార్త లేదే అని ప్రార్థించారు, డబ్బు ఖర్చు పెట్టారు, సమయం ఇచ్చారు, సువార్తను ఇచ్చారు, అందుకు మేము దేవుణ్ణి తెలుసుకోగలిగాము. మేము కూడా అయ్యో వారికి సువార్త లేదే, ఈ భావన సంఘంలో విశ్వాసంలో అందరికీ కలిగించాలి. మేము మా దేశాన్ని, మా ప్రజలను రక్షించుకుని ఉపదయించేమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దేవిన ఆశీర్వాదం మీ అందరికీ తోడై ఉండును గాక. దగ్గరగా చేరుతా.